సత్యవతి గారు గంగా భాగీరథి సమాంతరాలగటం వల్ల ఆమె తరఫున కోటిలింగం గారు మీ కుమార్తెను ఆమె కుమారుడికి ఇచ్చి చేయి వివాహ నిశ్చయతాంబూలాలు అందుకుంటారు. ఉభయలు రండి. అయ్యారు, చిరుబాబు గారు వచ్చేసారు. రాజా, రాజా, నీకు చెల్లెలంటే పంచ ప్రాణాలని నాకు తెలుసు. దాని పెళ్లి ఇక్కడ నిశ్చయం అవుతుంటే నువ్వు అక్కడ ఎలా కూర్చోగలవు? వాడి ఇంటి అల్లుడవుతున్న సమయంలో నువ్వు లేవని ఎంత అల్లాడిపోతున్నాడో. అయ్యా, ఈ లగ్న పత్రిక వాడికి ఇవ్వండి. ఎవరు పిలిస్తే వచ్చాడు వాడు. ధర్మం, చెల్లెలు పెళ్లి చెడగొట్టడమేనా ధర్మం? చెడగొట్టకపోతే అధర్మం. అసలు ఇంటి చెల్లెలతో ఇంకా ఏం సంబంధం ఉందని వచ్చాడు వాడు అడగ. ఆ ఇంటి చెల్లెలతో వీడికి ఏం సంబంధం ఉందో అడుగు. అది కాదు బాబు, ఎంతైనా సంబంధం. తనను చంపించబోయామని ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. నీ కొడుకు రుక్మి నేను మోసం చేసి 7 అడుగులు వేయకుండానే శోభన గదిలో అడుగేశాడు. ప్రేమించాడని చెప్పి ఒక పేదటి పిల్లని మోసం చేసి డబ్బు కోసం మరో గొప్పటి పిల్ల మెడలో తాలికెట్టడం న్యాయమా? ఇదంతా అబద్ధం. నిజం చెప్పరా? నిజమే. వచ్చిన భాస్కర్ గారిలాగే వాడి చెల్లెలు కూడా ఉన్న ఇంటి వాడి కోసం మనమిసి ఉంటుంది. అలాంటి దానికోసం నా కూతురు గొంతుకొస్తా? జన్మనిచ్చిన మనిషి పోయిపోయావు. ఇదే మాట ఇంకెవడైనా అనుంటే 7 జన్మల వరకు మర్చిపోలేని సమాధానం చెప్పుండేవాడు. అన్న తండ్రిని కాదని దత్తతకు వెళ్ళడం చరిత్ర కాదురా. నన్ను కొట్టి వాడిని తీసుకెళ్ళరా, అది చరిత్రరా, అది గొప్ప చరిత్రరా, అది ఘనమైన చరిత్రరా. కొట్రా, కొట్టు. అడ్డు లేవండి. లీలావతి, ఆ రోజు ఇంటి పరువు పోయింది, ఈ రోజు వంశం పరువు పోతుంది. ఇది నా కూతురు బ్రతుకు విషయం. అడ్డు లేకపోతే నీ కూతురే బతకదు నాన్న. చెడగొట్టిన వాడిని అల్లుణ్ణి చేసుకోవడం నీకిష్టం ఉన్నా, చెడిపోయిన వాడిని మొగుణ్ణి చేసుకోవడం నా చెల్లెలకి ఇష్టం లేదు. అడ్డులే. నేను రుక్మిణినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను బావా. ఆ విషయం మావయ్యతో చెప్పావంటే నేను విషం తీసుకుని చచ్చిపోతానని మా అమ్మ బెదిరించింది. విన్నావుగా, ఇప్పటికైనా కడుతారు. వర్రీగాకు ఫ్రెండు, నీ పంత నూనె జట్టు ఈ పెళ్లి జరగకుండా ఉండేట్టు నేను చూస్తాను కదా, ధైర్యంగా ఉండు. చెల్లి పెళ్లి, పందిళ్ళు వేయండి, మేడవాళ్ళను పిలిపించండి, పురోహితుడికి కబురు చేయండి, ఆపడానికి ఎవడైనా వస్తే కాళ్ళు విరగొట్టడానికి కర్రలు కూడా రెడీ చేయండి. దునియాలో నీళ్ళటోడు బయటకొక్కడుంటే మేర భారత్ మహానైతది. అదేంటి రాధాబాయ్, నువ్వు స్పీడ్ అయిపోతున్నావు. బాస్కం కట్టుకోవాల్సింది నువ్వు కాదు, పెళ్లి కూతురు కట్టు. ఓం శుభకాగర. ఆ పెళ్లి జరగదు ఫ్రెండు అని నేను అన్నది చక్రపాణి గారి చెవులో పూ పెడదామనరా, అది ఫలవరం తెలుసుకోకుండా విసుగుని తీసుకురామని నర్సింగ్ గారిని పంపిస్తావా? పంపితే ఏమైంది? తడిసి మోపిడైంది. వాళ్ళు అసలే మర్డర్ కేసులో ఉన్నారా? ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు వాళ్ళు బయటికి రాకూడదనే కదా వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉంచింది. ఆ పంపేదేదో ఈ గాడిదలు పంపబోయావా? పవర్ఫుల్ బ్యాచ్ అని వాళ్ళని పంపించాను. ఆ ఉత్తరిచ్చావు. ఓ మహాపదవే నమః.